కృష్ణా జిల్లా మచిలీపట్నంలో యూనివర్సిటీ నందు జరుగుతున్న కౌంటింగ్ కేంద్రానికి ఎన్డీఏ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి విచ్చేసి కౌంటింగ్ జరుగుతున్న తీరును తిలకించారు. రాష్ట్రంలో ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుట ఎగరేశారని అందుకు నిదర్శనమే ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుందన్నారు. కేవలం సంక్షేమ పథకాలు అంటూ బటన్ నొక్కడానికి మాత్రమే సీఎం జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారని, అభివృద్ధి కుంటుపడే విధంగా ప్రవర్తిస్తూ 10 సంవత్సరాలు వెనక్కి అభివృద్ధిలో తీసుకుపోయి అధోగతి పాలు చేశారని విమర్శించారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రిజల్ట్లో మనం కానీ ప్రత్యేకంగా చూసినట్లయితే ఎప్పుడైనా గెలుపు ఓటములు అనేది సహజంగా ఉంటాయి. కానీ ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేశారు వైసీపీ మీద, అది మనం గుర్తుంచుకోవాల్సింది. దానికి ప్రధాన కారణం విపరీతమైనటువంటి అవినీతి, ప్రశ్నిస్తే తీసిపోయి జైల్లో పెట్టడం, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతులు కాదు. దాని నుంచి ప్రజలు మొత్తం తిరగబడ్డారు. దీన్ని తిరుగుబాటు అంటాం, గెలుపు ఓటం వలన తిరుగుబాటు అంటాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అభివృద్ధి అనేది జీరో. ఏదో బటన్ అనుకుంటా పోయి ఈ ముఖ్యమంత్రి గారు మరి దానికి గందరగోళం చేసి వదిలిపెట్టాడు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రాన్ని సరిగ్గా మరలా దారిలో పెట్టించాలంటే చాలా రోజులు పట్టిద్ది. పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరిగింది రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో. మరి ఈ ప్రజలందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను.